హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజు. మంచి స్మార్ట్ తాజు లాజిక్స్ ఛానల్. గాయస్, ఈరోజు మోస్ట్ పాపులర్ బ్రీడ్ డాగ్స్లో ఒకటి బుల్డాగ్ గురించి మనం మాట్లాడబడుతున్నాం. సో గాయస్, బుల్డాగ్ డాగ్ ఫ్యాట్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. సో గాయస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడదాం దీని హిస్టరీ అండ్ ఒరిజిన్ గురించి. గాయస్, దీని ఒరిజిన్ వచ్చేసి మనకు ఇంగ్లాండ్ నుంచి మొదలైంది. గాయస్, బుల్డాగ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అసలు బుల్ అని ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే, దీనికి వచ్చేసి బుల్ బ్యాటింగ్లో వాడేవారు. బుల్ బ్యాటింగ్స్ మీకు పిక్లో చూపిస్తున్నా, చూసారా? దానిలో వచ్చేసి దీన్ని స్పోర్ట్స్లో ఇవి పాల్గొనేవి. సో అప్పుడు వచ్చేసి ఇవి 18th century వరకు దీంట్లోనే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో దాంతో ఇవి చాలా స్ట్రాంగ్గా ఏంటంటే మారిపోయాయి బుల్డాగ్స్. గాయస్, ఇలా ఇవి బుల్ బ్యాటింగ్లో ఆడి ఆడి ఏంటంటే ఈ స్పోర్ట్స్లో ఇవి పాల్గొని ఏమిటంటే దీనికి స్ట్రాంగ్ బాడీ అనేది అయిపోయింది. సో జా ముసిల్స్ మొత్తం స్ట్రాంగ్ అయిపోయాయి బుల్డాగ్స్వి. సో అలాగే దీని బ్రీడ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే మారిపోయింది. గాయస్, ఇది యాక్చువల్లీ వచ్చేసి మీకు చూడడానికి లార్జ్ ఎలా కనిపిస్తుంది, కాదు వచ్చేసి మీడియం సైజులో ఉంటుంది గాయస్ మనకు. అదేవిధంగా ఇది వచ్చేసి చిన్నపిల్లలతో కూడా చాలా బాగా సరదాగా ఉంటాయి. ఇది చాలా దీన్ని బాగా మస్కులర్గా ఉంటుంది. ఇది దీని బాడీ వచ్చేసి చాలా మస్కులర్గా ఉంటుంది బుల్డాగ్ది. సో అదేవిధంగా ఇది చాలామందితో బాగుంటుంది, అంటే నైబర్స్తో కూడా చాలా బాగుంటుంది. అంత అగ్రెసివ్ డాగ్ ఏం కాదు ఇది. కాకపోతే వేరే పెట్స్ కానీ ఎనిమల్స్ కానీ దీనికి కనిపిస్తే ఏంటంటే అగ్రెసివ్గా మారిపోయి వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది గాయస్. బుల్డాగ్ వచ్చేసి ఏ పెట్స్తో అసలు భయపడవు. సో దానికంటే పెద్ద పెట్స్తో, సో దానికంటే సైజ్ ఎక్కువ ఉన్న పెట్స్ వచ్చినా, సో డాగ్స్ ఏదైనా వేరే పెట్స్ అయినా ఎనిమల్స్ అయినా ఏతో ఇది అంతగా భయపడదు. సో ఆ తర్వాత వచ్చేసి కొన్ని బుల్డాగ్స్ వచ్చేసి చాలా లేజీగా ఉంటాయి, చాలా లేజీగా ఉంటాయి. ఇవి అసలు వాకింగ్ చేయవు, సో ఎక్సర్సైజ్ అస్సలు చేయవు, మీరు చెప్పిన మాట అస్సలు వినవు. సో కొన్ని అయితే బాగుంటాయి, కొన్ని అయితే చాలా లేజీగా మనకు కనిపిస్తాయి గాయస్. ఇవి లేజీగా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే దీనికి తప్పకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయించాలి. సో 30 minutes వాకింగ్ తప్పకుండా చేయించాలి, లేకపోతే ఇవి ఓవర్ వెయిట్ అనేది అయిపోతుంది. సో నా డాగ్ వచ్చేసి రావడం లేదా ఉండిలే వదిలేద్దామని దీన్ని అసలు వదలకూడదు. సో ఖచ్చితంగా దీనికి పార్క్ అయినా, సో వాకింగ్ అయినా ఏదైనా, కాకపోతే మీ ఇంట్లో అయినా మీరు ఏంటంటే దీనికి ఎక్సర్సైజ్ చేయించాలి. సో ఇంట్లో నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను మీకు. సో ఇంట్లో ఉండి మీరు మీ డాగ్కి ఇలా ఎక్సర్సైజ్ చేయించాలనేది. సో కౌంట్ ఐ బటన్లో కూడా వచ్చేస్తాను. సో లేకపోతే ఇవి చాలా ఓవర్ వెయిట్ అనేది అయిపోతాయి. సో చాలా బుల్డాగ్స్ అనేవి ఈజీగా ఓవర్ వెయిట్ అనేది అయిపోతాయి. సో తిని కూర్చొని ఉంటే ఓవర్ వెయిట్ అనేది అయిపోతాయి. సో ఏ ఎనిమల్ అయినా ఓవర్ వెయిట్ అవుతుంది, కాకపోతే ఇవి వచ్చేసి ఎక్కువగా ఓవర్ వెయిట్ అనేది అయిపోతాయి గాయస్. గాయస్, బుల్డాగ్లో నాకు నచ్చేది ఏంటంటే ఇది ఎలాంటి వెదర్లో అయినా ఉంటుంది. సో సారీ ఎలాంటివైనా అంటే హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్లో ఇది చాలా ఈజీగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే దీన్ని మీరు బాగా మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. సో దీనికి వచ్చేసి కోల్డ్ అయితే అసలు పడదు. సో ఎస్ గాయస్, దీనికి చలి ఎక్కువ ఉంటే అసలు పడదు. సో కాకపోతే మీరు మీ ఇంటికి తెచ్చుకునే ముందు దీనికి వచ్చేసి ఎక్కువ మీరు కేర్ అనేది తీసుకోవాలంటే దీనికి ఎక్కువ వాటర్ సోర్స్ అనేది మీరు పెట్టాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎండలు అయితే ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు వచ్చేసి దీనికి వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువ పెట్టాలి గాయస్. గాయస్, బుల్డాగ్కి వచ్చేసి తినడం అంటే చాలా ఇష్టం, ఇది ఎక్కువ తింటుంది. సో మీరు వచ్చేసి దీన్ని బాగా కేర్ తీసుకొని బాగా పెడతారు ఫుడ్ పెట్టడంలో. మీరు వచ్చేసి బాగా దీనికి ఎలా అయితే మీరు దీనికి ఎక్కువ ఫుడ్ పెట్టి బాగా గారాభం చేస్తారో అదేవిధంగా మీరు దీనికి ఎక్సర్సైజ్ కూడా చేయించాలి. సో ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే బుల్డాగ్స్ అనేవి చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ అవుతాయి. మీరు మీ ఇంటికి తెచ్చుకునే ముందు వచ్చేసి దీనికి చాలా కేర్ అయితే తీసుకోవాలి. సో ఎక్కువ మీరు ఎంత అయితే ఫుడ్ పెడుతున్నారో సో అంతే మీరు వచ్చేసి ఎక్కువ దీనికి ఎక్సర్సైజ్ అనేది చేయించాలి, లేకపోతే చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ అనేది అయిపోతుంది. దాంతో దీనికి డిసీజెస్ అనేవి వస్తాయి ఈజీగా. గాయస్, బుల్డాగ్ వచ్చేసి మంచి ఫ్యామిలీ డాగ్ బ్రీడ్ గాయస్. సో ఇది మన ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ చాలా బాగా ఈజీగా మూవ్ అవుతుంది. సో అయినప్పటికీ దీనికి వచ్చేసి మీరు సోషలైజేషన్ చేపిస్తే ఇంకా మంచిది. సో ప్రతి డాగీకి ఏంటంటే మీరు సోషలైజేషన్ తప్పకుండా చేయించాలి. సో వేరే పెట్స్తో కూడా ఇది బాగుండాలంటే చిన్నప్పటి నుంచి దీనికి సోషలైజేషన్ చేయించాలి వేరే పెట్స్తో. అప్పుడు ఇది వేరే పెట్స్తో కూడా చాలా బాగా ఈజీగా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం దీని హైట్ అండ్ వెయిట్ గురించి. గాయస్, దీని యావరేజ్ హైట్ వచ్చేసి మనకు 30 to 40 centimeters వరకు దీని యావరేజ్ హైట్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత మనకు యావరేజ్గా వెయిట్ తీసుకుంటే దీని యావరేజ్ వెయిట్ వచ్చేసి బుల్డాగ్ది 23 to 32 kg వరకు దీనిది వెయిట్ అనేది ఉంటుంది గాయస్. సో దీనికి వచ్చేసి రెగ్యులర్గా గ్రూమింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో రెగ్యులర్గా గ్రూమింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది వచ్చేసి షార్ట్ కోట్లు వస్తాయి. ఎందుకని కాకపోతే దీన్ని ఫ్రంట్ ఉంటాయి చూసారా, దీని ముఖం ఉంది చూసారా, దీని ఫ్రంట్ ముఖం దానికి వచ్చేసి రెక్కిల్స్ అంటారు. సో ఫ్రంట్ రెక్కిల్స్ వచ్చేసి ఫేస్ రెక్కిల్స్ని వచ్చేసి మీరు తప్పకుండా రోజు దీనికి, సో రోజు కాకపోతే డే బై డే దీనికి ఖచ్చితంగా మీరు క్లీన్ అయితే చేయాలి. సో దీనికి వచ్చేసి ఇది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడదాం దీని కోట్ కలర్ గురించి. గాయస్, ఇవి చాలా కోట్ కలర్స్లో వస్తాయి. సో దీనిలో నేను కొన్ని కోట్ కలర్స్ చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెండల్ వైట్, రెడ్ అండ్ వైట్, ఆ తర్వాత బ్రిండల్ అండ్ వైట్. సో ఇంకా చాలా కోట్ కలర్స్లో అయితే మనకు బుల్డాగ్స్ అనేవి వస్తాయి. సో ఇవి వచ్చేసి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను గాయస్. టోటల్ వైట్గా కూడా వస్తాయి. సో మొత్తం వైట్ ఉండేది.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం దీన్ని యావరేజ్ లైఫ్ స్పాన్ గురించి. ఇది మన లాస్ట్ టాపిక్ యావరేజ్ లైఫ్ స్పాన్. సో దీన్ని యావరేజ్ లైఫ్ స్పాన్ ఇది యావరేజ్ గా నేను చెప్తున్నాను, యావరేజ్ లైఫ్ స్పాన్ తప్పకుండా ఇంతే ఉంటుందని మీరు అనుకోకండి. సో దీని యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 8 to 10 ఇయర్స్ వరకు దీని యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది గాయస్. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అది కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ బుల్ డాగ్ ఫ్యాట్స్ ఇన్ తెలుగు. సో ఓకే గాయస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.